ఐకాన్ రియల్ హోమ్స్ కి స్వాగతం. చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 253. ఇది విజయవాడ అంబాపురం, అంటే మన నొన్న ఇన్నర్ రింగ్ రోడ్ ఆనుకొని రవీంద్ర సినిమాస్ థియేటర్లో వైఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్ ఏరియాలో నిర్మిస్తున్న ఒక 2BHK అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఇది. ఇందులో మనకి 2BHK ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ 3BHK ఉన్నాయి, బట్ మనం ఇప్పుడు 2BHK ఫ్లాట్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉందండి. అలాగే వైఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్, రవీంద్ర సినిమాస్ ఈ ఏరియా అన్నిటికీ చెరువులో ఉంది. సో ఇది మన 2BHK ఫ్లాట్. ప్లింత్ వచ్చేసి 890, కామన్ 100, కార్ పార్కింగ్ 120. సో టోటల్గా 1100 స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక మంచి 2BHK ఫ్లాట్. అండ్ మన UDS వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 45 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సో డెఫినెట్గా మనకి మంచి స్పేషియస్ 2BHK ఫ్లాట్ మీరు అంబాపురం లాంటి ఏరియాలో ఇన్నర్ రింగ్ రోడ్కి ఆనుకొని చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇందులో మనకి బోత్ నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి. సో మనకి నార్త్ ఫేసింగ్ తక్కువే ఉన్నాయి, అన్నీ సేల్ అయిపోయినాయి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఇంకా 3 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కనుక ఇలాంటి లొకాలిటీలో ఒక మంచి కన్స్ట్రక్షన్లో ఒక 2BHK ఫ్లాట్ చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది మనకి ప్రాపర్టీకి లిఫ్ట్ ఉంది, అలాగే జనరేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీకు రెగ్యులర్ అపార్ట్మెంట్లో ఉండాల్సిన ఎమినిటీస్ అన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ 2BHK వచ్చేసి బోత్ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడబోతున్నాం. చూడండి, ఇది ఇందాక మనం చూశారు మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఇది మీకు ఆల్మోస్ట్ ఇది ప్రైవేట్ కార్నర్ అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ ఈ ఏరియా బాగా డెవలప్ అయిపోయిందండి, ఎందుకంటే ఇటు మనకి విజయవాడ సెంటర్కి చాలా దగ్గరలో వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కూడా చాలా దగ్గర. సో చూస్తున్నారు కదా, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా డీసెంట్గా ఉంది. అండ్ మనం మెయిన్ డోర్ అంతా కూడా టేక్ షట్టర్ చేశారు, అలాగే టేక్ ఫ్రేమ్ చేశారు. అండ్ ఇది వచ్చేదానికి మనకి 2BHK ఫ్లాట్ అండి. సో హాల్లో మనకి ఎంట్రన్స్లోనే మీకు టీవీ యూనిట్ కూడా కనబడుతుంది, అలాగే మీకు లైట్స్ ఫ్యాన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సీలింగ్ కూడా చూడొచ్చు, చాలా డిజైన్స్తో చేశారనమాట. అండ్ మనకి ఇది వచ్చేసి 890 ప్లింత్ వస్తుందండి. అండ్ కామన్ అన్ని కార్ పార్కింగ్ కలిపేసి మనకి 1100 స్క్వేర్ ఫీట్ వస్తుంది, మోర్ దెన్ 1100 వస్తుంది, అప్రాక్సిమేట్ 1100. సో ప్రైసింగ్ వచ్చేసరికి 46 lakhs, అంటే చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఉందండి. సో మనకి హాల్ పక్కనే డైనింగ్, అండ్ 2 బెడ్రూమ్స్ వచ్చేసి మనకి హాల్లో ఓపెన్ అవుతున్నాయి. మనకి బిల్డర్ గారే అన్ని కబోర్డ్స్, సీలింగ్స్ కూడా అన్నీ చేసి ఇచ్చారు. అండ్ లైట్స్, ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. సో ఫ్యాన్స్ అన్ని ఫ్లాట్స్లో ఉండకపోవచ్చు, ఇది ఓన్లీ మోడల్ ఫ్లాట్లో చూపిస్తున్నాము, బట్ లైట్స్, సీలింగ్, కబోర్డ్స్ అన్నీ మాత్రం అన్నిట్లోనూ ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అన్నీ చేశారు, అన్నీ కూడా మనకి మంచి లామినేటెడ్ కబోర్డ్స్ చేశారు. అండ్ అన్నిట్లోనూ స్లైడింగ్ పెట్టారు. అండ్ మీరు కలర్స్ కూడా చూడొచ్చు, చాలా క్లాసీగా ఉన్నాయి. అండ్ సీలింగ్స్ వచ్చేదానికి ఒక్కో ఫ్లాట్లో మనకి ఒక్కో రూమ్లో ఒక్కో కైండ్ ఆఫ్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. టైల్స్ అన్నీ కూడా ప్రతి డీసెంట్ టైల్స్ వాడారండి, 2x4 టైల్స్. అండ్ ఇది వచ్చేసి బాత్రూము. సో బాత్రూమ్కి ఫ్లష్ డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి కంప్లీట్గా వెస్ట్రన్ టాయిలెట్ పెట్టారు. సో కార్నర్లో సింకు, అలాగే కమోడు, షవరు అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ. సో 2BHK ఇది ప్రతి డీసెంట్ అని చెప్పొచ్చు. అండ్ డోర్స్ వచ్చేదానికి అన్నిట్లోనూ మనకి ఫ్లష్ డోర్స్ మీద లామినేటెడ్ అలాగే మెంబ్రెయిన్ ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్ డోర్ వచ్చేదానికి మనకి కంప్లీట్ టేక్ ఫ్రేమ్ ఇచ్చారు, టేక్ షట్టర్, టేక్ ఫ్రేమ్. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి ప్రతి డీసెంట్ సైజ్ ఉంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు, మనకి కబోర్డ్ కలరు మాస్టర్ బెడ్రూమ్లో ఒక కలరు, ఇందులో ఇంకో కలరు ప్రొవైడ్ చేశారు. అలాగే సీలింగ్ కూడా ఒక్కో బెడ్రూమ్లో ఒక్కో సీలింగ్ తీసుకున్నారు. సో ఇది ప్రతి బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి, ఇందులో కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అలాగే ప్లంబింగ్ వర్క్స్ అన్నీ కూడా అయిపోయినాయి. అండ్ టైల్స్ కూడా చూడొచ్చు, మీకు టైల్స్ కూడా మనకి మొత్తం ఆల్మోస్ట్ బాత్రూంలో 7-8 feet హైట్ టైల్స్ వేసారు. 890 అంటే మాత్రం ప్రతి డీసెంట్ 2BHK ఫ్లాట్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఎంట్రన్స్లో కూడా వుడెన్ విండో ప్రొవైడ్ చేశారు. మిగతా ఎన్ని UPVC విండోస్ పెట్టినా ఎంట్రన్స్లో వుడెన్ టేక్ షట్టర్ ప్రొవైడ్ చేశారు, టేక్ ఫ్రేమ్తో.
అండ్ మనకి డైనింగ్లోకి వచ్చేసరికి ఒక బాల్కనీ ఇచ్చారు. అండ్ బాల్కనీ కూడా మీరు చూడొచ్చు, టైల్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా తీసుకున్నారు, మొత్తం చాలా హైట్ దాకా టైల్స్ వేస్తారు. అలాగే మనకి బాల్కనీ మొత్తం కూడా చక్కగా టైల్స్ డెకరేట్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఒక చిన్న కబోర్డ్ కూడా ఇచ్చారు. సో హాలు, హాల్ నుంచి డైనింగు, డైనింగ్కి మనకి పక్కన బాల్కనీ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్, కిచెన్ మాత్రం కొంచెం క్లోజ్డ్ కిచెన్ ఇచ్చారు. అండ్ వాస్తు ప్రకారం మనకి గ్యాప్ కూడా ఇచ్చారు. అలాగే నార్త్ ఈస్ట్లో మీకు దేవుని పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్ కూడా చూడండి, మీకు అంతా కూడా కిచెన్లో కూడా లామినేటెడ్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు మొత్తం. అండ్ కిచెన్లో మీకు కావాల్సినంత స్పేషియస్గా కబోర్డ్స్ డిజైన్ చేశారు. అండ్ ఫ్రంట్ విండోస్ అన్నీ కూడా మనకి ఏదైతే మనకి రోడ్డు కనపడుతున్నాయో ఆ విండోస్ అన్నింటిలోనూ వుడెన్ టేక్ విండోస్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా ఒక 2 BHK ఫ్లాట్ అండి. కబోర్డ్స్ ఇంటీరియర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేది. 890 ప్లింత్, కామన్ 100, కార్ పార్కింగ్ 120. సో టోటల్గా 1110 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ విత్ 50 square yards, ఆల్మోస్ట్ 45 to 50 square yards రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఆ ఫ్లాట్ మనకి 46 lakhs వస్తుంది అంటే మాత్రం మంచి ప్రైసింగ్. ఇది వచ్చేసి మనకి అంబాపురం రవీంద్రాస్ థియేటర్ అలాగే వైఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్కి లొకాలిటీలో ఉంది. అండ్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి చాలా దగ్గర దూరంలో ఉందన్నమాట. సో డెఫినెట్గా మీరు కనుక ఒక మంచి లొకాలిటీలో అఫోర్డబుల్ ప్రైసింగ్లో 2 BHK ఫ్లాట్ చూస్తుంటే ఈ ఏరియాలో డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.